అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. సంతోషంలో మీరు మద్యం సేవించే అవకాశాలున్నాయి, కాబట్టి మీరు ఇలా చేయకండి. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల మీకు చాలా దుష్పరిణామాలు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్కరోజు మీరు మద్యపానం సేవించకుండా ఉండండి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మారుతాయి, మనోల్లాసాన్ని పొందుతారు, స్వల్ప అనారోగ్య బాధలు కూడా ఉంటాయి, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, కుటుంబంలో ఆనందోత్సవాలు అయితే ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి, సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది, మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, ఆకస్మిక ధనలాభం ఉంటుంది, నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు, ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు, రుణ బాధలు తొలగిపోతాయి, శత్రు బాధలు కూడా ఉండవు, ప్రయత్న కార్యాలకు ఆటంకాలున్నా తొలగిపోతాయి, బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోండి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు, ఏదో ఒక విషయం మనస్తాపానికైతే గురి చేస్తుంది. పిల్లల పట్ల మికిలి పట్టుదల పనికి రాదు, పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేస్తే మంచిది, శుభకార్య ప్రయత్నాలైతే సులభంగా నెరవేర్చుకుంటారు, బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు, ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది, శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది, ధన చింత ఉండదు, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని విధాల సుఖాన్ని పొందుతారు, గొప్ప వారి పరిచయం ఏర్పడుతుంది, స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, బంధుమిత్రులు గౌరవిస్తారు, కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుతుంది, సత్కార్యాల్లో పాల్గొంటారు, గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించటకు రుణ ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ధర్మ కార్యాలు చేస్తాయి, మీకు ఆసక్తి పెరుగుతుంది, దైవ దర్శనం కూడా చేసుకుంటారు, ఇక కుటుంబ సౌఖ్యం కూడా లభిస్తుంది, మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు, పేరు ప్రతిష్ట లభిస్తాయి, విద్యార్థులు అయితే కష్టపడి ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులు ఈ రోజు ప్రేమ విషయానికి దూరంగా ఉంటే మేలు. లక్కీ సంఖ్య 43, లక్కీ కలర్ అయితే గులాబీ. నేటి పరిహారంలో ఈరోజు నల్ల పసుపు కొమ్మలు తీసుకోవాలి. నల్ల పసుపు కొమ్మలు 2 తీసుకొని 2 గరడ ముక్కు కాయలు తీసుకొని మరియు వాటిని తీసుకొని ఆ చక్కగా బలమూరి ఎడమూరి అనేటటువంటి మూలికలను తీసుకొని వాటిని చక్కగా ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటను మీ ఇంట్లో పూజా గదిలో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టండి. ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మీ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.